హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ అయితే మనం ఒక కొత్త గేమ్ అయితే ఆడుతున్నాం. లాస్ట్ వీక్ మనం అయితే స్టార్ట్ చేసినాము, ఇప్పుడు కొత్తగా సిరీస్ అయితే స్టార్ట్ చేసినాము. లాస్ట్ వీక్ అప్పుడు టాప్ 10 హీరోస్ ఫ్రమ్ టాలీవుడ్ చేసినాము. ఇప్పుడు కొత్తగా ఉన్నాం అని చెప్పి టాప్ 10 మూవీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దీని గురించి టాప్ 10 మూవీస్ అంటే IMDb కాదు, ఇది ఇది బాక్స్ ఆఫీస్. బాక్స్ ఆఫీస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ. మనకైతే లిస్ట్ ఆల్రెడీ మీరు చూసుకున్నట్టయితే లిస్ట్ ఉన్నది, ఇప్పుడు చూపిద్దాం లిస్ట్ ఇంకా. సో మన నిశ్చయ అయితే గెస్ చేస్తున్నాడు సా మూవీస్ది. మనమైతే రియాక్షన్ సారీ మన రియాక్షన్ నాకు రియాక్షన్ అని వస్తున్నది. సో టాప్ 10 మూవీస్ అయితే గెస్ చేశాడు నిశ్చయ్. వి విల్ సీ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, లెట్స్ గో. మొత్తం ఒక చిన్న హింట్ ఏంటని అంటే అన్ని ఇంగ్లీష్ మూవీస్ అన్ని హాలీవుడ్ మూవీసే ఉన్నాయి. సో ఇది ఒక చిన్న హింట్ అనుకోండి. ఓకే, లెట్స్ గో. టాప్ 10 మూవీస్ అవతార్ అయితే ఉండాల్సిందే. సో అవతార్ ఈజ్ ఇన్ ఫస్ట్ పొజిషన్ గైస్. ఫస్ట్ పొజిషన్ విత్ ఏంటంటే 29,237,060,26 $2.5 billion గైస్. సో అది ఉన్నది అవతార్ 1. అవతార్ 2 ఉన్నది, ఇట్ ఈస్ ఇన్ థర్డ్ ప్లేస్ గైస్. అవతార్ 2 అండ్ టైటానిక్. టైటానిక్ ఇస్ ఇన్ ఫోర్త్ ప్లేస్. ఓకే, బానే మూడు చెప్పిండు. సో ఫస్ట్ జేమ్స్ కెమెరాన్ మూవీస్, ఫస్ట్, థర్డ్ అండ్ ఫోర్త్. ఓకే, సెకండ్ ఎండ్ గేమ్. ఎండ్ గేమ్ ఇస్ ఇన్ సెకండ్. అబ్బా 1, 2, 3, 4 చెప్పేసింది గాయస్. అసలు ఎండ్ గేమ్, ఎండ్ గేమ్ ఇస్ ఇన్ సెకండ్ విత్ 2.7 billion అనుకోండి. అండ్ ఇన్ఫినిటీ వార్. ఇన్ఫినిటీ వార్ ఎస్ అయ్యా, ఇన్ఫినిటీ వార్ కూడా ఉన్నది. ఇన్ఫినిటీ వార్ 6th పొజిషన్, 2018 లో రిలీజ్ అయింది. ఓకే, ఇంకా ఇంకా మార్వెల్ నుంచి ఉన్నాయి. అవెంజర్స్ ఇంకా ఉన్నాయి కదా, అంటే మార్వెల్ నుంచి ఒక మార్వెల్ ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్ సారీ, నో ఐరన్ మ్యాన్ ఇన్ దిస్ లిస్ట్. సారీ అండి, లేదు, నో ఛాన్స్. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ మొన్న మొన్న వచ్చింది. యా, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఉన్నది, ఈజ్ ఇన్ 7th పొజిషన్ గైస్. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ నైస్ గెస్ట్. అసలు నేను ఇది అంటే నో హేమ్ అంటాడని అనుకోలేదు. స్పైడర్ మ్యాన్ సిరీస్ అంటాడే వచ్చింది కాబట్టి, సో అది ఒకటి గుర్తున్నది అనుకుంటా నాకు తెలుసు. అందుకనే నో హేమ్ చెప్పాడు. ఆల్మోస్ట్ ఎన్ని అయిపోయినాయి? 1, 2, 3, 4, 5, 6 చెప్పింది గైస్. ఇంకా ఇంకా ఫోర్ ఇంకా ఫోర్ చెప్పు. ఏదో ఏదో ఒకటి చెప్పు. ఎస్, టైటానిక్ అయిపోయింది, ఇంకేమున్నాయి? ఇంకా 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 హింట్ ఇంటి ఇస్తే తెలిసిపోతుంది. ఇట్లా ఇంకా గెస్ చేయి. షట్టర్ ఐలాండ్, ఇంటర్స్టెల్లార్. నో సారీ, ఇంటర్స్టెల్లార్ ఇస్ నాట్ దేర్. ఓపెన్హైమర్ టాప్ 10 లిస్ట్. ఓపెన్హైమర్ ఆల్సో ఇస్ నాట్ దేర్ ఇన్ ద టాప్ 10. ఓపెన్హైమర్ అంటే ఇట్స్ ఎ గ్రాసింగ్ మూవీ, హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ, ఎక్కువ కలెక్ట్ చేసింది ఇది. మనకైతే లేదు. ఓపెన్హైమర్ ఎక్కడుంది తెలుసా? ఓపెన్హైమర్ ఇస్ ఇన్ 55th పొజిషన్ ఉంది. 55th, సో కాదు, ఓపెన్హైమర్ కాదు. ఏమున్నాయి? సో ఐ కెన్ గివ్ యూ ఎ హింట్. ఇప్పుడు ఐ కెన్ గివ్ యూ ఎ హింట్, కల్కి ఇన్స్పైర్డ్ అయింది దాంట్లో నుంచి. స్టార్ వార్స్? ఎస్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇప్పుడు స్టార్ వార్స్ చెప్పలేడు అంటే చెప్పినాడు. నేను స్టార్ వార్స్ మూవీ లైక్ నాగార్జున చెప్పిన అనమాట, నేను స్టార్ వార్స్ మూవీ చాలా చూసి ఇన్స్పైర్ అయినని. సో స్టార్ వార్స్ ఏంది నేను చెప్పలేవు. సో స్టార్ వార్స్ 7th ది ఫోర్స్ అవేకన్స్ అంట. సో ఇట్ ఇస్ అ 5th గైస్, 5th ప్లేస్ లో ఉన్నది, 2.2 billion తోని పైన ఉన్నది, 5th పొజిషన్ లో ఉన్నది.
సో టాప్ ఫైవ్ అయితే అయిపోయింది, సిక్స్ అయిపోయింది, సెవెన్ టాప్ సెవెన్ అయిపోయింది గైస్. ఇంకా త్రీ ఉన్నాయి, ఎయిట్ నైన్ టెన్. ఎయిట్ నైన్ టెన్ ఎయిట్ నైన్ టెన్ ఇంకా ఇంకా అంటే పెద్ద హీరోస్ ఉండాలి. లియోనార్డో డికాప్రియో ఏమన్నా? లియోనార్డో డికాప్రియో లేవు. లేవా? లేవు. ఇంకోటి డీసీ నుండి ఏమన్నా ఉన్నాయా? డీసీ నుంచి లేవు. ఇంకోటి మార్వెల్ నుంచి ఇంకోటి ఉన్నది. మార్వెల్ ఉందా? ఎస్ రైట్. ఈజీ మార్వెల్ ఈజీ. ఫస్ట్ అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, అవెంజర్స్ అవెంజర్స్ ఉన్నది. సో అవెంజర్స్ టెన్త్ పొజిషన్ లో ఉన్నది 1.5 తోని, 1.5 బిలియన్ సంథింగ్ ఏదో ఉన్నది. ఇది మన అవెంజర్స్ టెన్త్ పొజిషన్. ఎస్. అండ్ ఎయిత్ నైన్త్ ఎయిత్ నైన్త్ ఎయిత్ నైన్త్ ఎయిత్ ఎయిత్ నైన్త్ ఎయిత్ నైన్త్ ఇక గెస్ చేయలేడు అనుకోండి. అసలు అది ఇది కూడా నేనే హింట్ ఇచ్చేస్తా. ఇండియాలో దీంట్లో డైనోసార్స్ ఉంటాయి. ఓకే, జురాసిక్ వరల్డ్. జురాసిక్ వరల్డ్ పార్క్. జురాసిక్ వరల్డ్ నేను పార్క్ అంటాడు అనుకున్నా. జురాసిక్ వరల్డ్ ఈజ్ ఇన్ ఎయిత్ పొజిషన్, 2015 లో రిలీజ్ అయింది, 1.6 బిలియన్ అబౌవ్ తోని. లాస్ట్ ఇక నువ్వు ఇది ఇక చెప్పలేవు. అసలు నువ్వు ఎంత గించుకున్నా ఎంత ఏం చేసినా చెప్పలేవు. అయినా కానీ ఇంకా హింట్ నాకు ఇవ్వాలంటే ఇస్తే చెప్పేశాడు అనిపిస్తుంది. ఇవ్వకుండా ఇట్లా ఇట్స్ అన్ యానిమల్స్ మూవీ. యానిమల్స్? ఓకే. జంగల్ బుగ్గ? నో. జంగల్ బుగ్గ? నో. యానిమల్స్ మూవీ బట్ నాట్ అన్ యానిమేషన్. ఇట్స్ అన్ అంటే సిజిఐ అట్లా ఉంటుంది అని. నో. యానిమల్స్ మూవీ అంటే మంచిది, మనుషులు ఎందుకు వచ్చింది? ఓకే ఓకే. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్? కాదు. నో. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ కదా? కాదు. గాడ్జిలా వర్సెస్ కాంగ్? కాదు. ఉన్నామనే చెప్తున్నాను నేను ఇంకా. మీరు కూడా గెస్ చేయండి గైస్, మీరు కూడా గెస్ చేసి కింద కామెంట్ చేయండి. టాప్ యానిమల్స్ ఏమన్నా ఇంకా? ఇక అది చెప్పలేడు అనుకోండి, నేనే చెప్తున్నా చెప్పలేడు పక్క. ఇది ఇట్స్ అన్ సరే ఇంకొక హింట్ ఇస్తా. లయన్ కింగ్ అట్ ద నైన్త్ పొజిషన్ గైస్, 2019 మూవీ, 1.6 బిలియన్ తో అయితే ఉన్నది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ లో. ఇంకా టాప్ టెన్ లిస్ట్ అయితే ఇది ఉన్నది గైస్ చెప్తున్నాం, మళ్ళీ ఒకసారి వినండి. ఫస్ట్ ప్లేస్ అవతార్ 2009 మూవీ, 2.9 బిలియన్ తో అయితే ఉన్నది. నెక్స్ట్ అవెంజర్స్ ఎండ్ గేమ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నది, 2019 మూవీ, 2.78 బిలియన్. అండ్ అవతార్ ద వే ఆఫ్ వాటర్ సెకండ్ పార్ట్, 2022 రీసెంట్ గా రిలీజ్ అయింది, 2.3 బిలియన్ పైన ఉన్నది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్. అండ్ నెక్స్ట్ టైటానిక్ గైస్, 1997 లో రిలీజ్ అయ్యింది మూవీ. 1997 లో ఉన్నది అది 2.2 బిలియన్ తోని. అండ్ ఫిఫ్త్ పొజిషన్ లో మనకైతే స్టార్ వార్స్ 7 ద ఫోర్స్ అవేకన్స్ అంట. నేనైతే చూడలేదు సినిమా, స్టార్ వార్స్ సిరీస్ చూడాలి అసలు మొత్తం. 2.0 బిలియన్. డీసీ ఏమైనా ఉంటాయి అనుకున్నా, జోకర్ ఆర్ బ్యాట్మ్యాన్? సో నెక్స్ట్ సిక్స్త్ పొజిషన్ లో 2018 లో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అవుతున్నది, 22.048 బిలియన్. అండ్ నెక్స్ట్ సెవెంత్ పొజిషన్ లో 2021 లో వచ్చిన మూవీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. సో ఇదైతే 1.9 బిలియన్ ఉన్నది. అండ్ నెక్స్ట్ 2015 లో జురాసిక్ వరల్డ్ చెప్పేయండు, అండ్ 1.6 బిలియన్ గైస్ 2015ది. అండ్ 2019 లో లయన్ కింగ్ వచ్చింది, నైన్త్ పొజిషన్ ఉంది. అసలు అనుకోలేదు నేను, ఆ క్లూ ఇవ్వకపోతే అసలు చెప్పకపోతుండే. అది వచ్చేసి డైరెక్ట్ చెప్పేసినట్టే అందుకని. ఇక 1.6 బిలియన్ తో అయితే ఉన్నది లాస్ట్ అండ్ లీస్ట్. లీస్ట్ అన్నారు లీస్ట్ ఏందా? టాప్ టెన్ లో లాస్ట్ పొజిషన్ లో ఉన్నది 2012 లో వచ్చిన ద అవెంజర్స్. ఇది $1.51 బిలియన్. సో ఇది గైస్ మన ఆల్ టైమ్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్. దీంట్లో మనకైతే టాప్ త్రీ లో మనకు తెలిసింది అన్ని లియోనార్డో వచ్చి లియోనార్డో అంటున్నాం. వాట్ ఈస్ దట్ జేమ్స్ కెమెరాన్ మూవీస్? 4
టాప్ ఫోర్ లో త్రీ అయితే వైనవే ఉన్నాయి. సెకండ్ ఒకటి ఎండ్ గేమ్ పోయింది అనుకోండి మార్వెల్ కి. సో దిస్ ఈస్ ద సిరీస్ ఆఫ్ గెస్ ద టాప్ టెన్. టాప్ టెన్ వాట్ ఇస్ బిగ్ బడ్జెట్? చీ బిగ్ బడ్జెట్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఒకవేళ వీడియో అనుకున్న సీన్ ఆన్ ద డ్రిల్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ అనదర్ వీడియో. అండ్ ఇంకా ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఏమైనా టాపిక్ అయితే ఇట్లాంటి వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ డౌన్ చేయండి. వి విల్ డూ ఇట్. చెప్పండి వీడియో ఎట్లుందో చెప్పండి. దట్స్ ఇట్. బై బై బై.